వెల్కమ్ బ్యాక్. గత 38 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఉద్యోగానికి ఇవన్నీ తెచ్చిన సహాయ గణాంక అధికారిని ఉప్పులూరి సత్య వెంకటరమణ అభినందనీయురాలని పెదపాడు తహసీల్దార్ డాక్టర్ ఆశయ్య అన్నారు. మండల కేంద్రమైన పెదపాడు ఎండిఓ కార్యాలయంలో ఆదివారం వెంకటరమణ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణను పలువురు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎండిఓ విశ్వనాథ్, జయపాల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సర్వే గారికి మన యేసో మేడం మండల సర్వే గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, కింద పెట్టమ్మా. ఉద్యోగం అనేది జీవితానికి ఒక భరోసా లాంటిది. ఉద్యోగం ఉంటేనే మనిషికి విలువ, మనిషికి విలువ ఉంటేనే కుటుంబానికి విలువ. అట్లాగే ఒకదానికి ఒకదానికి అన్నీ ముడిపడి ఉంటాయి. మరి అట్లాగా మరి నేనైతే ఎక్కడ చేసినా కూడా 24 సంవత్సరాలు ఏ క్యాడర్లో ఉన్నా సరే మనం పనిచేసే కార్యాలయాన్ని ఒక కుటుంబంగా ఒక యూనిట్గా. కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు సాగునీరు విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనంలో ఆదివారం నిర్వహించిన రైతు సంఘం మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా డెల్టా పరిధిలో పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల పరిధిలో 58,000 ఎకరాల ఆయకట్టు భూములున్నాయని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా కృష్ణా డెల్టా పరిధిలో రైతులు నీరు లేక నారుమళ్లు వేయలేకపోయారని అన్నారు. పంట ఆలస్యమైతే దిగుమడులు రావు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా కాలువ ద్వారా నారుమళ్లకైనా ముందులా సాగునీరు విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల అధ్యక్షులు గుండపనేని సురేష్, మండల కార్యదర్శి లింగం కృష్ణారావు, సిపిఎం గ్రామశాఖ కార్యదర్శి షేక్ కరీముల్లా తదితరులు మాట్లాడారు. ఎప్పటివరకు ఎక్కడ కూడా నారుమడి పోయలేదు. నారుమడి పోయాలంటే కనీసం కృష్ణా డెల్టా కొద్దిగా సాగునీరు వదలాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా సాగునీరు విడుదల కోసం అధికార యంత్రాలను ఒక స్పష్టమైన ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి కృష్ణా డెల్టాకు సంబంధించిన రబీ వ్యవసాయ సాగు ఏదైతే ఉందో దీనికి సాగునీరుని వెంటనే విడుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఒక వైపు ఏమో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టి సిద్ధంగా నీళ్లు వదులుతాం, పట్టి సిద్ధం కొంత నీళ్లు వస్తాయని చెప్పేసి మాట్లాడితే చెప్తా ఉన్నారు. గతంలో అయితే కృష్ణా డెల్టా నుంచి కూడా కృష్ణా ఏదైతే ప్రధానమైన కాలం ఉందో ఆ కాలం నుంచి కూడా కొద్దిగా నీళ్లు వదిలి నార్మల్ పోసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ రకంగా ఈసారి ఆ రకమైన అవకాశం కూడా కల్పించలేదు. కాబట్టి నార్మల్ వేసుకోవడానికైనా సరే ఆ నీరు విడుదల చేయాలని చెప్పేసి రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది వర్షాలు పైరు పడతా ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి గోదావరిలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కృష్ణా డెల్టాకి సాగునీరు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాము. రెండోది కృష్ణా డెల్టాని స్వీకరించడం కోసం గతంలో పులిచింతల ప్రాజెక్టుని ప్రారంభించారు. ఆ పులిచింతల ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయి ఉంది. కాబట్టి ఆ పులిచింతల ప్రాజెక్ట్ పూర్తయితే దాదాపు 48 TMCలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. కాబట్టి ఆ వాటర్ ద్వారా కృష్ణా డెల్టా కాస్త సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పులిచింతల ప్రాజెక్ట్ మీ ప్రభుత్వమే సరే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కృష్ణా డెల్టాకి సాగు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగిగా తన ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రజలకు సేవ చేస్తూ పలువురి మన్నరలు పొందిన వల్లూరి వెంకట కృష్ణయ్య అభినందనీయులని పెదపాడు కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు గారపాటి స్టాలిన్ అన్నారు.
మండల కేంద్రమైన పెద్దపాడు ఎల్సీఎస్ ఆవరణలో వెంకటకృష్ణయ్య ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బి కాశీబాబు, గుత్త అనిల్ సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఆర్థికంగా అణగారిపోయిన వడ్డీ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఓబీసీ సెల్ నాయకులు మోరు రామరాజు కోరారు. స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు మేళ్లు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ తమకు కూడా న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ముంగర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్ మా దెందులూరు కాన్స్టిట్యూన్సీలో చక్కగా ఇప్పుడు వచ్చినటువంటి అబ్బాయి చౌదరి గారు, అలాగే ఏలూరు కాన్స్టిట్యూన్సీకి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆలనాని గారికి, అలాగే కోటగిరి శ్రీధర్ బాబు గారు మా ఎంపీ గారికి, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డిఎన్ఆర్ దూర నాగేశ్వరరావు గారికి ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే ప్రజావేదిక అనేటువంటి చెప్పేదాన్ని అది సిఆర్ జడ్లో ఉంది కాబట్టి అది ఉండడానికి వీల్లేదని మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మా బీసీలు కొల్లేరు తరపున మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ ముందు ముందు అన్ని కులాలకు అన్ని మతాలకు మంచి ఎస్పీలు డిఐసీలు మీరందరూ కూడా ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చి మా కొల్లేటికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెట్టండి. కార్పొరేషన్లో 18 మంది డైరెక్టర్లు అక్కడ నివసించే వాడికి మాత్రమే ఇవ్వాలి. ఒక చైర్మను, ఒక ఉప చైర్మను ఇచ్చి కార్పొరేట్ ఏర్పాటు చేసి పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెట్టి తక్షణం ఆయన మీద చర్యలు తీసుకోవాలని. ఈ పైపుల విషయంలో కూడా ప్రజలందరూ రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు, వాటి మీద కూడా న్యాయ విచారణ చేసి న్యాయంగానే చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై జగన్, జై జై జగన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చకచక వేగంగా వెనుతలపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పందన తీరు. కూరగాయలు మండుతూనే ఉన్నాయి, గగ్గోలు పెడుతున్న వినియోగదారులు. పారదర్శక పాలన అందించడమే నా లక్ష్యం, జడ్పీ సమావేశంలో కలెక్టర్ ముత్యాలరాజు వెల్లడి. ఉద్యోగులు ఐక్యంగా ముందుకు సాగాలి,
అసోసియేషన్ సమావేశంలో సీఈఓ నాగార్జున సాగర్, డిపిఓ విక్టర్ సూచన. ఒకచోట మురుగు, ఊరంతా దుర్గంధం వెదజల్లుతున్న పలు ప్రాంతాలు. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని మాటలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.